తేల్చకుండానే రాళ్లు పాతుతున్నారు త్రిబులార్ భూసేకరణ రైతుల్లో ఆందోళన బయట ఎకరాకు కోటిపైనే పరిహారంపై సర్కార్ నుంచి నో క్లారిటీ ఫస్ట్ ఫేజ్ కింద నాలుగు జిల్లాలలో నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ రాకముందే మార్కింగ్ బౌండరీలు పెద్దల భూములను తప్పించేలా అలైన్మెంట్ మార్చినట్లు ఆలోపనలు కోట్ల కోట్ల విలువ చేసే భూములు ఉన్నప్పుడు పెద్దోళ్ళే మాయ మేము దప్పించుకోవా ఏంది నువ్వు లీడర్ సినిమా చూడలేదు అనుకుంటా రానా ఒక పథకం తీసుకొస్తాడు ఏంది అవినీతి నిరోధక చట్టం అని అందరి ఇండ్లలో వెళ్ళి రైడ్స్ చేసి ఎన్ని డబ్బులు ఉన్నాయనేది బయటకు తీయాలి ఎవడు ఒప్పుకోడు ఒక ఎమ్మెల్యే ఒప్పుకోడు ఒక ఎంపీ ఒప్పుకోడు కాకపోతే పెద్ద ఆయన ఒక ఆయన తెలివిస్తాడు ఏమనంటే ఇందులో నుంచి రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబాల మినహాయింపు అని చెప్పు అని అనగానే అందరు కూడా సప్పట్లు టప బల్లాల మీద కొడతారు ఇప్పుడు మన తెలంగాణలో నిజంగా ఈ లీడర్ సినిమా క్లియర్గా కనబడుతుంది ఏంటి అంటే ఇక ప్రభుత్వ నాయకులకు సంబంధించిన భూములు పోకూడదు ప్రభుత్వ నాయకులకు సంబంధించిన రోడ్లు కావాలంటే ప్రజల భూముల్లో నుంచి వెళ్ళిపోవచ్చు ఇల్లు కూల్చేయచ్చు ఇవన్నీ కామన్ తెలంగాణ అంటేనే దందాకు దాదాగిరికి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఇక ఇక్కడ ఒక ఆయన పాపం యాదాద్రి యాదాద్రి నుంచి ఎట్టమొత్తుకుంటాడు చూడండి యాదగిరిగుట్ట పక్కన దాతరపల్లిలో నా భూమిలకెళ్ళి కొత్త రింగు రోడ్డు పోతుంది పక్క వెంచర్లు కోట్లు ఇస్తామన్న అమ్మలే ఇప్పుడేమో రోడ్డు వేస్తామని మార్కింగ్ పెట్టిండ్రు అరెకరం పోతుంది భువనగిరి పక్కకు రామకృష్ణాపురంలో కూడా మా దాంట్లోనే దిమ్మ నాటిండ్రు అక్కడ ఎకరాలు పోయేటట్టుంది ఇక మా బతుకేంది మొదలు యాదగిరిగుట్ట అవతలకెళ్ళి రింగ్ రోడ్ పడుతుందన్నారు ఆ ఏరియాలో టీఆర్ఎస్ పెద్ద లీడర్లకు వంద ఎకరాల వెంచర్లు భూములు ఉన్నాయట అందుకే ఇటు మల్పి రోడ్లు రోడ్లేస్తన్నారు ఐదు ఎకరాలకు సర్కారు ఇచ్చే పైసలతోటి మా ఏరియాల ఇల్లు జాగ కూడా రాదు అగో చూసిండ్రా ఈ విషయం నేను ఇంకెక్కడో ఇన్న బా వాసాల మరి దగ్గర ఇన్నబ్బా వాసాల వరికి సంబంధించి కూడా గప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక రూట్ మ్యాప్ అనేది రోడ్డు వేయడానికి ఒక రూట్ మ్యాప్ ఉండేదట కానీ ముఖ్యమంత్రి సారు శ్మశాన వాటికి దాటకూడదు శ్మశాన వాటికి దాటితే నీ జాతకం మంచిది కాదు అని చెప్పిందట అందుకని ఇక వాసాల మర్రోలోను దత్త తీసుకుంటాను అని చెప్పి గవాళ్ళ ఏమంటారు శ్మశాన వాటికి దాటకుండా గవాళ్ళ ఊర్లో నుంచి రోడ్ వేసిందట ఈ విషయం గప్పుడు నేను వాసాల మరి పోయినప్పుడు గ వాసాల మర్రి చెప్పిందనమాట గిట్లా ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్డు పడుతుందో ఆ ఔటర్ రింగ్ రోడ్డు లేకపోతే రోడ్లు డెవలప్మెంట్ కింద పేదోళ్ళ ప్రజలు నూటికి కోటికి ఒక రూపాయి ఇస్తా అని చెప్పాలి గవిచ్చేది ఉండదు సచ్చేది ఉండదు ఎంతమంది రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని మనం చూసినాం కానీ మా అక్కడ పేదోళ్ళ భూముల నుంచి తీసుకుపోవాలి గ పేదోళ్ళ భూముల పక్కన నుంచి మనం వెంచర్లు లేకపోతే భూములు కొని వాటిని మంచిగా డెవలప్ చేసి అమ్ముకోవాలి ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టుకోవాలి నాయకులు మంచిగా మాలావుగా సక్క పెట్టుకుంటారు ఇక రైతుల గురించి మాట్లాడమంటే ఇక ఇప్పుడు మన్నాభిషేకం చేయించుకుంటే ఎందుకంటే పాపం వీళ్ళంతా మన్ను పట్టుకొని ిబో అంటారు ఎందుకంటే పత్తాభిషేకం అయిపోయింది వరాభిషేకం అయిపోయింది ఇంకేం అభిషేకాలు ఉన్నాయి ఇప్పుడు మరి ఏ జరిగితే అభిషేకాలు చేయించుకుంటూ ఉండాలి కదా ఇప్పుడు మన్ను పట్టుకొని లబోదిబో ఏంది ఇట్లా దబ్బేస్తారు అని వీళ్ళు ఏడుస్తున్నారు మరి ఇప్పుడు నెక్స్ట్ అభిషేకమే చేయించుకుంటాడేమో సార్ ఒక